ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం ప్రభువా. గతించిన దినములన్నీ కూడా మమ్మలను మీ కృప ద్వారా కాపాడి తిరిగి మరొక నూతన దినములోనికి నడిపించి, ఈ నూతన దినములో ప్రభువా ఈ రీతిగా మీరిచ్చిన వేద గ్రంథములో ఉన్న అమూల్యమైన మీ మాటలను మేము ఆలోచించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీ పిల్లలైన వారు మీ మాటలు వినిచుండగా మీ పిల్లలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. కేవలం విని ఈ మాటలను విడిచిపెట్టేవారుగా కాకుండా ఈ మాటలకు విలువనిచ్చి నీ కొరకు ఉన్నతంగా ప్రతి ఒక్కరూ బ్రతుకునట్లుగా సహాయం చేయండి. నీ మాటలు బోధిస్తున్న నాకును సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించి మీ పిల్లలకు అర్థమయ్యే విధంగా నీ వాక్యాన్ని బోధించగలుగుటకు కృపచూపమని సహాయము చేయమని మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక అద్భుతమైన సందేశాన్ని నేర్చుకుందాం. ఈరోజు మన పాఠం నీళ్ల మీద కనిపించే ఆహారం ఏది. నీళ్ల మీద కనిపించే ఆహారం ఏది ఈ యొక్క సందేశము నిమిత్తమై మనం పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం మొదటి వచనం, నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. ప్రియమైన దేవుని వారలారా, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారి ద్వారా దేవుడు ఒక అద్భుతమైన సంగతిని మనకు తెలియజేస్తున్నాడు. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనిపిస్తుంది అంటున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి వాక్యాలు ఈరోజు బైబిల్ వ్యతిరేకులు చదువుతూ, క్రీస్తు విరోధులు చదువుతూ, మతఛాందస్యవాదులు చదువుతూ క్రైస్తవ్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏమంటే, ఏంటయ్యా మీ బైబిల్లో ఇలాంటి వాక్యాలు ఉన్నాయి, ఆహారాన్ని నీళ్ల మీద వేస్తే అది మన కళ్ళ ముందే ఆ నీళ్ళలో ఉన్న చేపలు తినడం, లేదా కొన్ని గంటల్లో అది నీళ్ళలో కలిసిపోవడం జరుగుతుంది కదా, అలాంటప్పుడు చాలా దినములైన తర్వాత ఆహారం మరలా మనకు ఎలా కనిపిస్తుంది, బైబిల్లో ఏంటి ఎలాంటి వాక్యాలు ఉన్నాయి, వీటిని మాకు వివరించి చెప్పండి, మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి అని అడుగుతున్నారండి. హేతువాదుల నోళ్ళు మూయించగలిగేటటువంటి ఒక అద్భుతమైన సందేశం ప్రియమైన దేవుని వారలారా ఈరోజు మనం నేర్చుకుంటున్నది. వాళ్ళు అడుగుతున్నారు, నీళ్ల మీద ఆహారం వేస్తే ఆ నీళ్ళలో కొద్ది సమయంలోనే కలిసిపోతున్నప్పుడు, కొన్ని గంటల్లో రోజుల్లో కలిసిపోతున్నప్పుడు, చాలా దినములైన తర్వాత అది ఎలా కనబడుతుంది, మాకు సమాధానం చెప్పండి అని అడుగుతున్నారు. ఇలాంటి వాళ్లకు సమాధానం చెప్పవలసిన బాధ్యత క్రైస్తవులైన మన మీద ఉంది, దేవుడు మన మీద పెట్టాడు. ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా, నిజంగానే మనం ప్రతిరోజు తింటున్నటువంటి ఈ ఆహారాన్ని, శరీర సంబంధమైనటువంటి ఆహారాన్ని మనం నీళ్ళలో వేసినప్పుడు అది అందులో ఉన్నటువంటి చేప పిల్లలు తినడం, లేదా కొన్ని గంటల్లో కొన్ని రోజుల్లో అది నీటిలో కలిసిపోవడం జరుగుతుంది, ఇది మనకు తెలుసు. మరి బైబిల్లో ఈ వాక్యం ఎలా ఎందుకుంది, చాలా దినములైన తర్వాత నీళ్ళలో వేసిన ఆహారం నీకు కనబడుతుంది అంటున్నాడు, ఈ మాటల వెనకున్న భావం ఏంటి మనం ఆలోచించాలి. ఆలోచించడమే కాదు, ప్రశ్నించే వారికి మనం సమాధానం చెప్పాలి. బైబిల్ గ్రంథంలో పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు పేతురు గారి ద్వారా చెప్పిన మాట, నిర్మలమైన మనసాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ
సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగుతారు, మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నించినప్పుడు వారికి సమాధానం చెప్పడానికి మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే హేతు అడిగే ప్రతి వాడికి సమాధానం చెప్పగలిగేటటువంటి స్థాయిలో ప్రతి క్రైస్తవుడు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఇంకా చూస్తే పేతురు మొదటి పత్రిక 2:15 ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. ఎవరైతే బైబిల్కు వ్యతిరేకంగా దైవ జ్ఞానం లేకుండా అజ్ఞానంతో మాట్లాడతారో వాళ్ళ నోరు మూయించటం దేవుని చిత్తము అని రాయబడింది ప్రియులారా. అంటే వాక్యం చెప్పి వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు మనం సమాధానాలు చెప్పి వాళ్ళ నోర్లు మూయించాలని దేవుడు కోరుతున్నాడు. ఎల్లప్పుడూ ప్రశ్నలు అడిగే వారికి సమాధానం చెప్పడానికి ప్రతి క్రైస్తవుడు కూడా సిద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మరి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటే మనకు బైబిల్ జ్ఞానం కావాలి. ఈరోజు ఎప్పుడో వారికి తీరిక దొరికినప్పుడు బైబిల్ చదువుతున్నారు క్రైస్తవులు, కానీ బైబిల్ని ప్రతి నిత్యము ప్రతిరోజు మనం చదవాలండి. బైబిల్ని బాగా నేర్చుకోవాలండి. బైబిల్ని బాగా చదువుతూ బైబిల్ని బాగా వింటూ బాగా నేర్చుకుంటే మనం ప్రశ్న అడిగే ప్రతి ఒక్కళ్ళకు సమాధానం చెప్పగలుగుతాం. ఈరోజు క్రైస్తవ్యం పట్ల దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆలోచన, ఆయన సంకల్పం ఏమిటంటే తిమోతి మొదటి పత్రిక 2:4 మనం ఆ మాటలు చూడగలుగుతాం ప్రియులారా. ఇక్కడ వ్రాయబడిన మాట, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ప్రతి క్రైస్తవుని పట్ల దేవునికి ఉన్నటువంటి కోరిక ఏంటంటే ప్రతి మనిషి కూడా రక్షణ పొందాలి, మనుషులందరూ రక్షణ పొందాలి. ఈ రక్షణ పొందిన క్రైస్తవులు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం, సత్యము అంటే వాక్యం ప్రియులారా. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు తండ్రితో, సత్యమందు వీరిని ప్రతిష్ఠత చేయుము, నీ వాక్యమే సత్యము అని దేవునితో తండ్రితో ఆయన మాట్లాడుతూ చెప్పాడు. సత్యము అనగా వాక్యం, సత్యం అనగా వాక్యం ప్రియులారా. వాక్యమే సత్యం. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అంటే బైబిలులో అనుభవం ఉండాలి, అనుభవ జ్ఞానాన్ని సంపాదించాలి ప్రతి క్రైస్తవుడు. జ్ఞానం వేరు, అనుభవ జ్ఞానం వేరు. జ్ఞానం వింటే వస్తుంది, అనుభవ జ్ఞానం చదువుతూ వింటూ దానిని మన బ్రతుకులో అనుభవిస్తున్నప్పుడు మనకు అనుభవ జ్ఞానం వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ప్రతి క్రైస్తవుడు అనుభవ జ్ఞానంలోనికి వెళ్ళాలి. అనుభవ జ్ఞానంలోకి వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే ప్రశ్న అడిగే ప్రతి ఒక్కళ్ళకు మనం సమాధానం చెప్పగలగాలి అంటే మనకు వాక్యంలో అనుభవం, అవగాహన కావాలి. ప్రశ్న అడిగే వాళ్ళకు సమాధానం చెప్పాలి. ఆ ప్రశ్నకు సమాధానం కూడా ఎలా చెప్పాలంటే దేవుడు చెబుతున్నాడు. తిమోతి 2:15 సేవకుడైన తిమోతికి పౌలు గారు ఉత్తరాన్ని రాస్తూ 2 తిమోతి 2:15 దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము అంటున్నాడండి. సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవారుగా ఉండాలి దేవుని పిల్లలు. ఈ సత్యవాక్యాన్ని సరిగా అర్థమయ్యే విధంగా ఉపదేశించగలగాలి ప్రతి ఒక్కరికి. అలా ఉండాలని దేవుడు కోరిక కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు, చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు బైబిల్లో కొన్ని సందర్భాలు చూసి. ఇప్పుడు మనం చదువుకున్న ప్రసంగి గ్రంథం 11:1 నీ ఆహారమును నీళ్ల మీద వేయుము చాలా దినములైన తర్వాత అది నీకు కనబడునన్న వాక్యాన్ని చదువుకొని ఈరోజు బైబిల్ వ్యతిరేకులైన వాళ్ళు ఈ ప్రశ్నలు అడుగుతున్నవారు
వాళ్ళు శరీర సంబంధమైన ఆహారాన్ని గురించి ఆలోచించి మాట్లాడుతారండి. మనిషి ఎప్పుడు శరీర సంబంధంగానే ఆలోచిస్తాడు, ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాడు గనుక, దైవ జ్ఞానం లేనివాడు గనుక. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్లో ఒక వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దానిని మనం లోతుగా ఆలోచించగలగాలి, దాని భావాన్ని మనం ఆలోచించగలగాలి. ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను మన సొంత జ్ఞానంతో ఆలోచించకూడదు. ఇవి శరీర సంబంధమైన సంగతులు కావు, ఆత్మ సంబంధమైన సంగతులు ఇవి. ఇంతకు ఆహారం అనగానే భౌతిక సంబంధమైన శరీర సంబంధమైన ఆహారం గురించి చాలామంది ఆలోచించారు కనుకనే వాళ్ళకి అర్థం కావడం లేదు. ఇక్కడ చెప్పబడినటువంటి ఆహారం ఏదో మనం లేఖనాల్లో చూడాలి. నీళ్ల మీద వేస్తే చాలా దినములైన తర్వాత కనిపించే ఆహారం ఏదో మనం లేఖనాల్లో చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో నుండి ఏదైనా మనం చెప్పగలగాలి ఎవరికైనా సమాధానం. బైబిల్లో ఏదైనా ప్రశ్న మనకు వచ్చినప్పుడు, ఎవరైనా బైబిల్లో నుండి ప్రశ్న అడిగినప్పుడు బైబిల్లో నుండే మనం సమాధానం చెప్పాలి, కానీ సొంత జ్ఞానాన్ని జోడించి చెప్పకూడదు. ఎందుకంటే మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు. నా తలంపులకు మీ తలంపులకు, నా మార్గములకు మీ మార్గములకు ఎంత వ్యత్యాసం ఉందన్నాడంటే దేవుడు, ఆకాశములు భూమికి పైన ఎంత ఉన్నతముగా ఎంత ఎత్తులో ఉన్నవో మీ ఆలోచనలు నా ఆలోచనలకు అంత వ్యత్యాసం ఉందని చెప్పాడండి. ఆకాశము భూమి ఎప్పుడూ కలవు. దేవుని ఆలోచన మనిషి ఆలోచన కలవదు. మరి దేవుని ఆలోచన మన ఆలోచనతో కలవాలి అంటే మనము దేవుని మనసు అయిన ఈ బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఆయన మనసులో ఉన్న ఆలోచనలను మనం తెలుసుకోగలగాలి. బైబిల్లో ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు బైబిల్లో నుండే మనం సమాధానాన్ని వెతకాలి. ఎందుకంటే బైబిల్లో పౌలు గారు ఒక మాట చెప్పారండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2:13 మనం చూడగలిగితే, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ఇక్కడ ఒక వాక్యం ప్రత్యేకంగా మనకు కనబడుతుంది, ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూడాలి. ఎందుకు ఆత్మ సంబంధమైన సంగతులు ఏవి అంటే బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినటువంటి మాటలు. కనుక ఆత్మ సంబంధమైన ఈ సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూడాలి, కానీ ఎప్పుడూ మన సొంత జ్ఞానాన్ని దేవుని మాటల్లో జోడించకూడదు. మనిషి ఎప్పుడు భౌతికంగానే ఆలోచిస్తాడు. యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద ఉన్న కాలంలో యెరూషలేము దేవాలయము దగ్గరలో ఉండి ఆయన ఒక మాట అన్నారండి శిష్యులతో, ఆయనను వెంబడించే వారితో తనతో కూడా ఉన్నవారితో ఆయన మాట్లాడుతూ, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 రోజుల్లోనే తిరిగి లేపుతాను అన్నాడండి. దేవాలయం అనే మాట ఆయన నోట రాగానే వాళ్ళు మనుషులతో కట్టబడినటువంటి దేవాలయం గురించి ఆలోచించారు, యెరూషలేములో ఉన్న దేవాలయం గురించి ఆలోచించారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఈ దేవాలయాన్ని 46 సంవత్సరాలు కట్టిరే, నీవు 3 రోజుల్లో ఎలా లేపుతావు అంటున్నారండి. ప్రక్కన ఉన్నటువంటి అపోస్తులకు కూడా ఈ వాక్యం వెంటనే అర్థం కాలేదు. ఈ వాక్యం వాళ్ళకు అర్థం కావడానికి సుమారుగా 3 సంవత్సరాలు పట్టిందండి. అపోస్తులను పిలుచుకున్నటువంటి ప్రారంభ దినాలలో యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పారండి. వాళ్ళకు కూడా అప్పుడు పెద్దగా జ్ఞానం తెలియదు, వాళ్ళు కూడా భౌతికంగానే ఆలోచించారు. దేవాలయం అనగానే వాళ్ళు కూడా మనుషుల చేత కట్టబడిన దాని గురించి ఆలోచించారు. ఇంతకీ దేవాలయము ఏదో వాళ్ళకి ఎప్పుడు అర్థమైందంటే, యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచిన తర్వాత, యేసుక్రీస్తు వారు 3 రోజుల్లో లేపుతానన్న ఆ దేవాలయం ఆయన శరీరమేనని వాళ్ళు గుర్తించగలిగారు. ఈ మాటలు మనకు యోహాను సువార్త 2:19 నుంచి కనిపిస్తాయి. బైబిల్ నుండి ప్రశ్న కలిగినప్పుడు బైబిల్లోనే మనకు సమాధానం దొరుకుతుంది. బైబిల్లోనే మనం సమాధానాన్ని వెతకాలే, కానీ సొంత జ్ఞానాన్ని ఎప్పుడు కూడా మనం జోడించకూడదు. మన ఆలోచనల ప్రకారంగా సమాధానం చెప్పకూడదు. దేవుని ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. ఇంతకీ ప్రసంగి గ్రంథంలో చెప్పబడిన ఆహారం ఏది? నీళ్లపై ఆహారాన్ని వేసిన తర్వాత చాలా దినములైన తర్వాత కనిపించే ఆహారం ఏదో మనం
దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళి చూడాలి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్న కాలంలో యేసుక్రీస్తు వారు వాక్యం చెప్తున్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఆ జనసమూహంలో పురుషుల సంఖ్య 5000 ఉన్నారండి. ఇక స్త్రీలు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు దగ్గరికి వాక్యం వినడానికి వచ్చి వాళ్ళు 3 రోజులు వాక్యం విన్నారండి. విన్న తర్వాత వాళ్ళు ఇళ్లలోనికి వెళుతున్నప్పుడు వారి గృహాలకు వెళుతున్నప్పుడు ప్రభు వాళ్ళ కోసం ఆలోచించి అపోస్తలులైన వాళ్ళని పిలిచి అయ్యా వీళ్ళు 3 రోజులు అయిపోయింది భోజనం లేక 3 రోజుల నుంచి నా దగ్గరే ఉన్నారు వీళ్ళు, మరి మార్గంలో వెళ్ళేటప్పుడు మూర్చిల్లి పడిపోతారేమో వాళ్ళకు భోజనం పెట్టి పంపించండి అన్నాడు. అప్పుడు అపోస్తలులు అంటారు ఇంతమందికి అరణ్యంలో మేము ఎక్కడ నుండి ఆహారం తీసుకురాగలం ప్రభువా అన్నారు. మీ దగ్గర ఏముందో నాకు చూపించండి అన్నాడు ఆయన. ఒక చిన్న పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయండి. ఆ చేపలను తీసుకొచ్చి ప్రభువుకి ఇచ్చినప్పుడు ఆయన ఆశీర్వదించి వాటిని వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళందరికీ వడ్డించమని చెప్పాడు. పంక్తులు తీర వాళ్ళని కూర్చోబెట్టి ఆహారాన్ని వడ్డిస్తున్నారండి. ఆ 5 రొట్టెలు 2 చేపలను వడ్డించారు. 5000 మంది పురుషులు తిన్నారట. 5000 మంది పురుషులు తినగా మిగిలిన వాటిని పోగు చేసినప్పుడు అవి 12 గంపలైనట్టుగా మనం చూస్తున్నాం బైబిల్లో. ఈ యొక్క ఆహారాన్ని పెట్టిన తర్వాత ఆ జనసమూహంలో ఈ భోజనాన్ని చేసినటువంటి ఆ జనసమూహంలో భోజన ప్రియులు ఉన్నారండి. ఎందుకంటే మంచి భోజనం పెట్టాడు ఆయన. రొట్టెలు చేపలంటే ఆరోగ్యకరమైన ఆహారం అండి, పౌష్టిక ఆహారం, మంచి ఇబ్బంది లేనటువంటి, శరీరానికి ఎటువంటి ఇబ్బంది లేని ఆహారం. మనం నిజంగా రొట్టెలు చేపలు తీసుకుంటే దేహానికి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. రకరకాలైనటువంటి ఆహారాలు తీసుకొని ఈరోజు మనం మన శరీరానికి ముప్పు తెచ్చుకుంటున్నాం ప్రియమైన దేవుని పిల్లల. ఈరోజు ఎన్నో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వెలిశాయి. ఈ ఫాస్ట్ ఫుడ్ తినడానికి అలవాటు పడ్డారు, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు ఈ లోకంలో నుండి. యేసుక్రీస్తు వారు 5000 మందికి ఆహారం పెట్టిన తరువాత ఆ ఆహారం తిన్న వాళ్ళలో కొంతమంది భోజన ప్రియులు ఏం చేశారంటే వాళ్ళు ఒకటి ఆలోచించారండి, ఈ ప్రభువును గనక వెంబడిస్తే ఇక మనం పనులు చేయాల్సిన అవసరం లేదు, ఈ ఆహారాన్ని గురించి పెద్దగా ఆలోచించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆయన వెంట వెళ్ళిపోతే చక్కగా మనకు మంచి భోజనం పెడతాడు అని ఆలోచనతో మరుసటి రోజు కూడా ఆయన ఎక్కడున్నాడో వెతుకుతూ వచ్చారట. వాళ్ళు దోణిలు వేసుకొని ఆ సముద్ర తీరంలో ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి తిరిగి వచ్చారు. ఎక్కడో కపెర్నహూము ప్రాంతంలో ప్రభువును కనుగొన్నారట. కనుగొని ఆ ప్రభువు దగ్గరకు వచ్చి వాళ్ళు అంటున్నారు, బోధకుడా ఎప్పుడు వచ్చావు ఇక్కడికి అంటున్నారని ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టుగా. వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలను ప్రభు ఎరిగి ఏమంటున్నాడో ఒకసారి లేఖనాల్లో మనం చూద్దాం. యోహాను సువార్త 6:25 నుండి మనం చూడగలిగితే, సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుగుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. ప్రియమైన దేవుని వారిలారా, ఈ భోజన ప్రియులు ఆయన వెతుకుంటూ కపెర్నహూము ప్రాంతంలో ఆయన కనుగొన్నారండి. వెతుకుతూ వెతుకుతూ ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన అంటున్నాడు, మీరు ఎందుకు వెతుకుతున్నారో నాకు తెలుసు, ఏదో నేను చేసే అద్భుత కార్యాలు చూసి మార్పు నొందాలని, నా మాటలు విని మీ హృదయాలను మార్చుకోవాలని కాదు, కానీ మీరు కేవలం ఈ రొట్టెలు భుజించి తృప్తి పొందటానికే మీరు నన్ను వెంబడిస్తున్నారు, నన్ను వెతుకుతున్నారు అని ప్రభువు చెప్పాడండి. ఈ శరీర సంబంధమైన ఆహారం కోసం మీరు ఇంత దూరం రావాలా? దోణిలు వేసుకొని ఇంత తిరగాల? ఇంత కష్టపడాలా? ఈ శరీర సంబంధమైన ఆహారం కొరకు ఇంత కష్టపడవలసిన అవసరత లేదు. అందుకే అన్నాడు అక్కడ 27వచనంలో, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి అన్నాడండి. ఇక్కడ ప్రభువు 2 రకాల ఆహారాల గురించి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. 1 క్షయమైపోయే ఆహారం, 2 అక్షయమైన ఆహారం. జాగ్రత్తగా వినాలి. నీళ్ల మీద కనిపించే ఆహారం ఏదో మనం ఆలోచిస్తున్నాం ప్రియులారా. బైబిల్లో ఉన్న ఈ యొక్క మాటకు బైబిల్లో నుండే మనం సమాధానాన్ని వెతుకుతున్నాం. ఆహారాలు 2 రకాల ఆహారాలు ఉన్నాయని యేసుక్రీస్తు వారి నోటి నుంచి వచ్చిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. 1 క్షయమైపోయేది, 2 అక్షయమైనది.
క్షయమైపోయేదంటే నాశనమయ్యేది, అక్షయమైనదంటే అది నాశనము లేనిది. క్షయమైపోయే ఆహారం ఏదంటే ప్రతిరోజు మనం తీసుకుంటున్నామే, ఈ శరీరానికి సంబంధించిన ఆహారం ప్రతిరోజు మనం తీసుకుంటున్నాం. మూడు పూటల తీసుకుంటున్నామండి, మూడు పూటల తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. ఇది క్షయమైపోయేది. మనం తీసుకుంటున్న ఈ ఆహారం అన్నది చూసారా శరీరానికి, ఇది క్షయమైపోయేది. ఉదయం వేసామనుకోండి మళ్ళీ మధ్యాహ్నానికి అయిపోతుంది, మధ్యాహ్నం వేసామనుకోండి రాత్రికి అయిపోతుంది, రాత్రి కూడా వేసామనుకోండి ప్రొద్దున్నే మళ్ళీ ఆకలేస్తుంది, ఇది క్షయమైపోతుంది. రోజు మనం తింటున్న ఆహారం అది క్షయమైపోయేది. దాని కొరకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. దోనెలు వేసుకొని ఇంతగా తిరగాల దీని కొరకు అంటున్నాడండి ప్రభు. ఇంత కష్టపడవలసిన అవసరం లేదు. మరి దేని కొరకు మీరు ఇంత కష్టపడాలంటే, దోనెలు వేసుకొని తిరగవలసింది, ఎంతో దూర ప్రయాణం చేసి మీరు వెతకవలసింది దేని కొరకు అంటే అక్షయమైపోయే ఆహారం కొరకు. ఇంతకీ అక్షయమైపోయే ఆహారం ఏది అంటే దేవుని యొక్క వాక్యము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆహారం ఏదో చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 6:34. యోహాను సువార్త 6:34 కావున వారు, ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిది. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడమని చెప్పాడు కదండి, నిత్య జీవమును కలుగజేయు అక్షయమైన ఆహారం అన్నాడండి. అక్కడ మనం రోజు తినేది కొంతకాలం మాత్రమే మనల్ని జీవింపజేస్తుంది, అక్షయమైన ఆహారమేమో నిత్యము మనలను జీవింపజేస్తుంది. నిత్య జీవమును కలుగచేయు అక్షయమైన ఆహారం అన్నాడు. మరి నిత్యము జీవించే ఆహారం ఏది? అది మాకు కావాలి, దానిని మాకు ప్రసాదించమని అడుగుతున్నారండి ప్రభువును. మాకు దానిని అనుగ్రహించు ప్రభువా అని వాళ్ళు అడుగుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు 35వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు అన్నాడండి. మీకు నిత్యము జీవింపచేసే ఆహారం గురించి చెప్తున్నాను. ఆ ఆహారం ఏదో కాదు, ఆ జీవాహారమును నేనే అన్నాడండి. నేనే ఆ జీవాహారాన్ని అన్నాడండి. అంటే మీరు నేనిచ్చే ఆహారాన్ని తీసుకోగలిగితే మీరు నిత్యము జీవిస్తారన్నాడండి. నిత్య జీవాన్ని కలుగొచ్చేయు అక్షయమైన ఆహారం ఏదంటే దేవుని వాక్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, జీవాహారమును నేనే అన్నాడు కదండి. జీవాహారమును నేనే అంటే ఇదిగో మిమ్మలను జీవింపజేసే ఆహారము నేనే అంటున్నాడు. అంటే వాక్యం. యోహాను సువార్త 1:1 మనం ఎప్పుడు ఒక వాక్యాన్ని చదువుతుంటాం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇంతకీ ఆ వాక్యమైన దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తేనండి. అక్కడే మనం చూస్తే యోహాను 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించను అని మనం చదువుతాం. ఆ వాక్యమే యేసుక్రీస్తు వారు. జీవాహారం అంటే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అనగా వాక్యం. ఈ వాక్యం అక్షయమైన ఆహారం. ఆయన దగ్గరకు వచ్చి ఈ ఆహారం తీసుకుంటే మరలా ఆకలి వేయదట. ఏ ఆకలి? లోక సంబంధమైన ఆకలి. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని తృప్తి లేకుండా ఉంటామే, ఇదిగో ఆ ఆకలే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన వాక్యాన్ని వింటే పోతుంది. ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే నిత్య జీవంలో మనల్ని ప్రవేశింపజేస్తుంది. అక్షయమైన ఆహారం నిత్య జీవమును కలుగజేయు ఆహారం అండి అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఆహారం అనగానే శరీర సంబంధమైన ఆహారం కోసం మనం ఆలోచించకూడదు. ఇక్కడ ప్రసంగి గ్రంథంలో మనం చదువుకున్న ఆహారం ఏదో కాదు, యేసుక్రీస్తు వారు చెబుతున్న ఆహారమే, అదే అక్షయమైన ఆహారం, అదే దేవుని యొక్క వాక్యం. ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యం అది అక్షయమైన ఆహారం, అది నీళ్ల మీద కనిపించే ఆహారం. నిజంగా ఈ ఆహారంతో కడుపు నిండుతుందని ఒకవేళ మీరు ఆలోచిస్తే బైబిల్లో అద్భుతమైన మాటలు ఉన్నాయండి. ఒకసారి మీరు యిర్మీయా గ్రంథం 15:16 చూడగలిగితే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉందండి. యిర్మీయా గ్రంథం 15:16 నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను గనుక
నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి అంటున్నాడండి. ఇక్కడ యిర్మీయా గారు దేవుని యొక్క మాటల కోసం మాట్లాడుతూ నీ మాటలు నాకు దొరికాయి వాటిని నేను భుజించాను అంటున్నాడండి. అంటే దేవుని వాక్యమనే ఆహారాన్ని మనం భుజించవచ్చా అంటే భుజించవచ్చు. ఈ ఆహారం ఎలా ఉంటుందంటే నిజంగానండి మన హృదయానికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ ఆహారమును భుజించగా నాకు సంతోషమును ఆనందమును కలుగుజేయుచున్నది అన్నాడండి. చూసారా ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క వాక్యమనే ఆహారాన్ని దేవుని వాక్యమనే ఆహారాన్ని కూడా మనం భుజించవచ్చు. నిజంగా దీనితో మనం కడుపు కూడా నింపుకోవచ్చట. యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు చెప్పిన ఒక అద్భుతమైన మాట మనం బైబిల్లో చూడాలి ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం 3:3 నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను. దేవుడు యెహెజ్కేలు ప్రవక్తను పిలిచి, నరపుత్రుడా, నేను నీకు ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని నీ కడుపును నింపుకో అంటున్నాడండి. ఆయన ఆ మాట సెలవీయగానే యెహెజ్కేలు గారు ఆ గ్రంథాన్ని తీసుకొని భక్షించాడట. అది నోటికి తేనెవలె అపురూపముగా ఉందట, తేనెవలె ఎంతో మధురముగా ఉన్నదట. చూసారా ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని కూడా భక్తుడు భుజించాడు. దీనిని మనం తినవచ్చు, ఆహారంగా తీసుకోవచ్చు. తినడం అంటే వినడం ప్రియులారా. ఈ ఆహారాన్ని మనం ఎలా తినగలమని మీరు అనుకుంటున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని తినడం అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినడమే. దాని ద్వారా మన కడుపు నిండిపోతుంది, మనకు తృప్తి కలుగుతుంది. నిజంగానండి వాక్యం మీద ప్రేమ ఉన్నవాళ్ళు దేవుని వాక్యం వినడానికి వస్తారండి. వాక్యం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, ఈరోజు భలే మంచి వాక్యాన్ని విన్నామండి, కడుపు నిండిపోయిందండి అంటుంటారు. వాక్యంతో కడుపు నిండిపోయిందట. చూసారండి, వాక్యంతో కడుపు నిండిపోయింది. ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ అంటుంది, నా కుమారుడు తప్పిపోయాడండి, నా కుమారుడు మరలా తిరిగి వచ్చాడండి, నా కడుపు నిండిపోయిందండి, ఇక నాకు ఆకలి వేయటం లేదు. ఇక్కడే మనం యెహెజ్కేలు గ్రంథము 3:1 కూడా చూడగలిగితే దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఏమంటున్నాడో చూడండి. మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీ యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. దేవుడు ఏమన్నాడంటే, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షింపుము, భక్షించిన తర్వాత పోయి దానిని ఇశ్రాయేలు ప్రజలకు ప్రకటించుము. ఇంతకీ భక్షించడం అంటే ఏంటి? వాక్యాన్ని వినడం, వాక్యాన్ని తీసుకోవడం. ఈ వాక్యాన్ని విని, నా దగ్గర నేను చెబుతున్న ఈ వాక్యాన్ని విని నా ప్రజలైన ఇశ్రాయేలు యొద్దకు పోయి ప్రకటించమంటున్నాడండి. దీన్ని విని మన కడుపు నింపుకొని మనం దేవుని ప్రజల మధ్యకు వెళ్ళి ప్రకటన చేయాలి. చాలామంది వాక్యాన్ని వింటారే కానీ వాళళు ప్రకటించరండి. వినడమే జరుగుతుంది, ఎన్ని సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా, 30 ఏళ్ళైనా, 40 ఏళ్ళైనా, వాక్యాన్ని సంఘంలో వింటూ ఉంటారే కానీ ఎవరికి చెప్పరండి చాలామంది. ఇది ఎంత ప్రమాదం అండి. వాక్యం వింటున్నాం, అది ఎవరికి చెప్పకపోతే చెప్పనందుకు నీకు ప్రమాదమే. నీ కళ్ళ ముందున్న వాళ్ళు కూడా నరకానికి వెళ్ళిపోతారు వాక్యం తెలియక, దేవుని నమ్మక. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, వాక్యాన్ని వింటున్నటువంటి మనం దీనితో మన కడుపు నింపుకొని అనేక మందికి తెలియచేయాలి. తెలియచేయకపోతే ఎంత ప్రమాదం ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రోజు మనం ఆహారం తీసుకుంటున్నాం, శరీర సంబంధమైనది, 3 పూటల. ఈ 3 పూటల ఆహారం తీసుకుంటున్నప్పుడు ప్రతిరోజు కూడా మరలా దాన్ని మనం విసర్జిస్తున్నాం. ఎప్పుడు తినడమే జరుగుతుంది అనుకోండి, అది బయటికి వెళ్ళకపోతే మనకెంత ప్రమాదం. అలాగే వాక్యాన్ని మనం ఎప్పుడు వింటూ దాన్ని మనలోనే ఉంచుకుంటే అది మనకు ప్రమాదమే, ఇతరులకు ప్రమాదమే. నీవు దేవుని వాక్యాన్ని ఇతరులకు చెప్పనందుకు దేవుడు నిన్ను నిలదీసి నిన్ను అడుగుతాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని యేసుక్రీస్తు వారు చెప్పారు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కనుక ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనం 10 మందికి తెలియచేయాలి. యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు అదే చెప్తున్నాడు, నాయన నీవు ఇక్కడ వాక్యంతో కడుపు నింపుకో, ఇశ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి దానిని
ప్రకటన చేయుము అంటున్నాడండి. అనేక మందికి మనం ప్రకటించడం ద్వారా వాళ్ళను మనం బ్రతికించిన వాళ్ళం అవుతాం. 119వ కీర్తన 50వ వచనంలో భక్తుడు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించినది, బాధలలో ఉన్నప్పుడు అది నాకు నెమ్మదినిస్తుంది. వాక్యం బ్రతికిస్తుందా? అవునండి. పాపములతో అపరాధములతో చనిపోయిన మనిషిని బ్రతికించేది దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్న తర్వాత, ఆ వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత కొంతమందికి మనం ఆ వాక్యాన్ని చెప్పగలగాలి. ఇక్కడ ఏమన్నాడంటే, నీ ఆహారమును నీళ్ల మీద వేయుము. చాలా దినములైన తర్వాత అది కనిపిస్తుంది. నీళ్ల మీద వేయమన్న ఆ ఆహారం ఏదంటే ఈ దేవుని వాక్యమేనండి. అక్షయమైన దేవుని వాక్యమే. నీళ్ల మీద వేస్తే చాలా దినములైన తర్వాత కనబడుతుందట. ఎందుకంటే నీళ్ల మీద వేయడం అంటే ఏంటి? ఆహారం అంటే వాక్యం అని తెలుసుకున్నాం. ఈ వాక్యం అనే ఆహారాన్ని నీళ్ల మీద వేయడం ఏంటి? అసలు నీళ్ళనగా ఏమిటి? దీనిని కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో ఆలోచిద్దాం. దేవుడు చెబుతున్న ఆ నీళ్లు ఏవో లేఖనాలకు వెళ్ళి చూడగలిగితే, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనంలో యోహాను గారి దర్శనంలో దేవదూత ఒక మాట చెప్పాడండి. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7గురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఇలాగూ చెప్పాను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరచెదను అంటున్నాడండి. ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించండి. 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7గురు దేవదూతల్లో ఒక దూత వచ్చి యోహాను గారితో అంటున్నాడట, ఇటు రమ్ము యోహాను, నీకు ఒక దృశ్యాన్ని చూపిస్తాను. ఏమిటంటే, విస్తారమైన జలముల మీద ఒక వేశ్య కూర్చుంది, మహావేశ్య. ఆ వేశ్యకు చేయబడు తీర్పును నీకు కనబరుస్తాను అంటున్నాడండి. ఆ దర్శనంలో విస్తారమైనటువంటి జలాలు కనిపిస్తున్నాయి. ఆ జలముల మీద కూర్చున్నదట ఒక మహావేశ్య. జలములు కనిపిస్తున్నాయి, ఆ జలముల మీద కూర్చున్న మహావేశ్యను కూడా చూస్తున్నాడు యోహాను గారు. అదేంటో ఆయనకి ఏం అర్థం కావడం లేదు. ఈ జలాలు ఏంటి, ఈ వేసి ఏంటి అని ఆలోచిస్తున్న సమయంలో యోహాను గారికి ఆ దేవదూత ఏం చెప్తున్నాడో చూద్దాం. యోహాను గారికి ఆ దేవదూత ఏం చెప్తున్నాడండి? అక్కడే 17వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. ఆ దృశ్యాన్ని చూపిస్తూ దాని అర్థాన్ని చెబుతున్నాడండి, భావాన్ని చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు 15వ వచనంలో? మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని చూచించును అన్నాడండి. అద్భుతమైన మాట చెప్తున్నాడు దేవదూత. యోహాను, నీకు ఈ జలముల మీద కూర్చున్న మహావేశ్య కనబడుతుంది కదా, ఆ వేశ్య కూర్చున్న చోట నీకు కనబడుతున్న ఆ జలములు, ఆ నీళ్లున్నాయే, ఆ నీళ్లు ఏమిటంటే, దాని అర్థం ఏమిటంటే, ఆ జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించుచున్నది. చూసారా? ఇంతకీ ఆ వేశ్య కూర్చున్న చోట ఉన్న జలములు ఏవి? జలములు, ఆ జలములు ఏవో కాదు, జనములట, ప్రజలు, ఆయా భాషలు మాట్లాడు మనుషులండి. ప్రియమైన దేవుని వారిలారా, ఆలోచించండి. నీళ్ల మీద కనిపించే ఆహారం అనగానే ఏదో ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఆ నీళ్లు ఏవి అని మనం ఆలోచిస్తే, జనములు, ప్రజలు, ఆయా భాషలు మాట్లాడువారని మనకు అర్థమవుతుంది. నీళ్ల మీద ఆహారాన్ని వేయమన్నాడు, అంటే ప్రజలకు వాక్యం ప్రకటించమన్నాడు. ఏమండి, నీళ్లు అనగా ప్రజలండి, జలములు అనగా ప్రజలు. ఇక్కడ మనం చూసాం కదా ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనంలో ఆ యోహాను గారు చూస్తున్నటువంటి ఆ జలము ఏదో కాదు, రూపకలంకారంలో వ్రాయబడ్డాయండి మాటలు. ఆ జలములు ఏవో కాదు, జనములు, ప్రజలు, ఆయా భాషలు మాట్లాడువారు. అంటే దేవుని ఆలోచన ఏంటో తెలుసా? ఈ ప్రజలకు నీవు వాక్యాన్ని వినిపించు, చాలా దినములైన తర్వాత మరలా అది కనిపిస్తుంది అన్నాడండి. నీళ్ల మీద కనిపించే ఆ ఆహారం ఏది అంటే దేవుని వాక్యం. ఇంతక ఆ నీళ్ళు ఏవి అంటే ప్రజలు. అంటే దేవుని ప్రజలకు దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటన చేస్తే, నీళ్ల మీద ఆహారం వేయటం అంటే ప్రజలకు వాక్యాన్ని ప్రకటించటం.
ప్రజలకు మనం వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్తే చాలా రోజుల తర్వాత మరలా ఆ ఆహారం కనిపిస్తుందట. నిజమా? నిజమండి. ఈ మధ్య కాలంలో నేను ఒక తమ్ముడు మాటలు విన్నాను. ఫోన్ చేసి నన్ను అడుగుతున్నాడు, అన్నయ్య మా ప్రాంతంలో వాక్యం చెప్పడానికి మీరు రావాలి అని. నేను అన్నాను, నేను ఎలా తెలుసు తమ్ముడు నీకు అంటే, ఇదిగో పలానా ప్రాంతంలో మీరు వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు నేను అక్కడికి వచ్చానన్న ఆ మీటింగ్కి మీరు పలానా పాఠం చెప్పారు, ఇదిగో రిఫరెన్సులు కూడా నేను గుర్తు చేస్తున్నానని నేను చెప్పిన మాటలను కూడా గుర్తు చేస్తున్నాడండి. అప్పుడు నాకు అనిపించింది, దేవుడు ఎంత గొప్పవాడు, నీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత కనిపిస్తుందని చెప్పాడు కదా, ఆ నీళ్ల మీద కనిపించే ఆహారం ఈ వాక్యమే అని నేను తెలుసుకున్నాను. ఏమండి, మనం వాక్యం చెప్పడానికి ఎంతో ధనాన్ని ఖర్చు పెడతాం, ఆ ధనం మనకు కనబడదు, కానీ మనం ప్రకటించిన వాక్యం కనబడుతుంది. మానవుల యొక్క హృదయాలలో అది నాటబడిన తర్వాత మరలా అది మనకు వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు, అయ్యా మీరు పలానా చోట పలానా వాక్యం చెప్పారు, మాకు ఇంకా గుర్తుంది, ఎన్నో సంవత్సరాల క్రిందట దేవుని సేవకులు చెబుతున్న ఈ వాక్యాలను చాలామంది మనసులో పెట్టుకొని మళ్ళా దైవజనులకు ఈ వాక్యాన్ని గుర్తు చేస్తుంటారు. పలానా చోట మీరు పలానా ప్రసంగం చేస్తే నేను విన్నానండి, ఆకర్షింపబడ్డానండి, ఆ మాటల ద్వారా నేను మార్పు చెందానండి, ఈరోజు నేను దేవుని కోసం బ్రతుకుతున్నానండి అని చెప్తుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కూడా మన మాటలు వింటుంటారండి. వాళ్ళు మనకు తెలియకపోయినా వాక్యం చెప్పిన మనల్ని వాళ్ళు మనసులో పెట్టుకుంటారు, మనం చెప్పిన వాక్యాన్ని కూడా హృదయంలో పెట్టుకుంటారు. అది ఎన్ని రోజులైనా కానీ వాళ్ళ హృదయంలో నిలబడి కనబడుతూనే ఉంటుంది. నీళ్ల మీద కనిపించే ఆ ఆహారం ఏదో కాదండి, దేవుని యొక్క వాక్యం. ఈ శక్తి కలిగిన వాక్యాన్ని ప్రజలకు మనం ప్రకటించాలని దేవుడు చెబుతున్నాడు. ప్రసంగి గ్రంథంలో మనం చదివింది అదే, ప్రసంగి 11:1 నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తర్వాత కనబడుతుంది అన్నాడు. ఆహారం ఏదో కాదు, దేవుని వాక్యం. ఆ నీళ్లు ఏదో కాదు, జనములు ప్రజలు ఆయా భాషలు మాట్లాడువారు. కనుక ప్రజలైన వారికి, దేవుని ప్రజలైన వారికి మనం వాక్యాన్ని ప్రకటించాలి. ప్రకటిస్తే మరలా అది ఏదో ఒకరోజు మనకు కనబడుతుంది, దాని ప్రతిఫలం. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, నీళ్ల మీద కనిపించే ఆహారం ఏదో కాదు, దేవుని వాక్యం. ఇంత శక్తివంతమైన ఈ వాక్యాన్ని ప్రజలకు మీరు ప్రకటించండి, ప్రజలకు తెలియచేయండి, ప్రజలకు పంచండి, అనేక మందిని వాక్యం ద్వారా వెలిగించండి, దేవుని రాజ్యానికి వారిని కూడా వారసులుగా చేయండి. నీళ్ల మీద కనిపించే ఆహారం ఏదో కాదు, జీవము కలిగిన దేవుని వాక్యము.